हाय फ्रेंड्स, वेलकम टू श्रवंति होम रेमेडीज। नेनु मी श्रवंति। इवाला नेनु ई वीडियो लो मंची हेयर पैक ने शेयर चेयबोतुन्नानु। ई हेयर पैक नी हेयर के अप्लाई चेयडम वल्ला हेयर अनेदी सिल्की गा सॉफ्ट गा वत्तुगा पेरुगुतुंदी। अयिते ई हेयर पैक नी एला प्रिपेर चेयालो चूसे मुंदु ना चैनल लोकी एवरैना फस्ट टाइम वच्चिनट्लयिते ई वीडियोनु పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। అలా చేయడం వల్ల నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది। ఇక వీడియోలోకి వెళ్దాం। నేను ఇక్కడ ఒక అరటిపండుని తీసుకున్నాను। ఒక అరటిపండుని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను। అరటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి। ఇవి చుండ్రును తొలగిస్తాయి। అలాగే జుట్టును వత్తుగా మృదుగా షైనీగా చేస్తాయి। అరటిలో సిలికా అనే ఖనిజ మూలకం జుట్టును బలంగా వత్తుగా చేస్తుంది। ఈ హెయిర్ ప్యాక్ కోసం మరో ఇంగ్రీడియంట్ వచ్చేసి అలవేరా। అలవేరా జెల్ ని తీసుకోవాలి। అలవేరా నేను ఇంట్లో ఉన్న అలవేరాను మాత్రమే తీసుకున్నాను। అలవేరా మొక్క మీ దగ్గర లేకపోతే మార్కెట్ లో అలవేరా జెల్స్ దొరుకుతాయి, అవైనా తీసుకోవచ్చు। ఇప్పుడు ఈ అలవేరాకున్న ఈ ముళ్ళలను కట్ చేసుకొని తీసుకుందాం। అలవేరాలో ఫంగల్ వ్యతిరేక లక్షణం చుండ్రును నయం చేస్తుంది, అలాగే పొట్టుగా ఊడిపోవడాన్ని నివారిస్తుంది। ఇలా అలవేరాను చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి। అలాగే ఈ ప్యాక్ కోసం మరో ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్. ఎగ్గును ఇలా పగలగొట్టేసి సొనను తీసుకోండి। ఎగ్గులో 20 కి పైగా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి। ఇవి జుట్టు సంరక్షణ, జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి। జుట్టు రాలడాన్ని నివారిస్తుంది, మందంగా చేస్తాయి, జుట్టును సహజంగా కండిషన్ గా చేస్తాయి। ఒకవేళ మీకు ఎగ్గు వద్దనుకుంటే ఎగ్ ప్లేస్ లో పెరుగుని యూస్ చేయవచ్చు। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకునే ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్ లోకి వేసుకుందాం। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని హెయిర్ కి పట్టించండి। ఈ ప్యాక్ ని వారానికి ఒకటి లేదంటే రెండు సార్లు రాసుకుంటే బలమైన మృదువైన ఒత్తైన జుట్టు వస్తుంది। ఈ మిశ్రమాన్ని తలపై నెమ్మదిగా మసాజ్ చేస్తూ చివర్ల వరకు రాయాలి। ముఖ్యంగా చివర్లకు కూడా రాయండి, చివర్లలో జుట్టు ఎక్కువగా పాడవుతుంది। ఇలా సరిగా తల అంతా పట్టించాక ఒక గంట లేదంటే 2 గంటల వరకు అలాగే వదిలేసి ఒక గంట తర్వాత షాంపూతో వాష్ చేయండి। చూడండి, నా హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా సిల్కీగా వచ్చింది। మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి। ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।